మై టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మోదీతో మేజర్ అమిత్ భావోద్వేగ భేటీ. 22 ఏళ్ల నాటి మద్రక్షణాలు మళ్ళీ కళ్ళ ముందు ప్రత్యక్షం. మహాకాళేశ్వరంలో దీపావళి వేడుకలు. రేపు కొమరవెల్లి మల్లన్న ఆలయం మూసివేత. ఏపీలో రౌడీలు రాక్షస రాజ్యం నడుస్తుంది. తులసిరెడ్డి వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్సీగా గౌరవనీయులు శ్రీ వివి చౌదరి పుట్టినరోజు ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డ పాల్వై శ్రవంతిని భారీ మెజార్తో గెలిపించాలి సీతక్క. ఎమ్మెల్యే చెల్లాను కలిసిన పాలకవర్గం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యంలో మేజర్ అమిత్ దీపావళి సంబరాల్లో సోమవారం కలిశారు. 22 ఏళ్ల క్రితం నాటి మద్రక్షణాలు మళ్లీ వచ్చాయని ఇరువురు భావోద్వేగంతో ఆత్మీయతను పంచుకున్నారు. ఆనోటి ఫోటోతో ఇరువురు మళ్లీ ఫోటో తీయించుకున్నారు. 2001లో అమిత్ గుజరాత్లోని బాలాచాడి స్కైన్ స్కూల్లో చదివారు. ఆయన అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ నుంచి ఓ పురస్కారాన్ని స్వీకరించారు. ఆ మద్రక్షణాలకు సంబంధించిన ఫోటోను చాలా జాగ్రత్తగా తన వద్ద ఉంచుకున్నారు. నేడు ఆయన భారత సైన్యంలో మేజర్గా పనిచేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా మోదీ సోమవారం కార్గిల్లో పర్యటించారు. అక్కడ సైనికులతో కలిసి దీపావళి ఉత్సవాలను జరుపుకున్నారు. మేజర్ అమిత్ ఈ సందర్భంగా మోదీని కలిశారు. ఇరువురు 22 ఏళ్ల నాటి కింద నాటి మద్రక్షణాలను గుర్తు చేసుకున్నారు. అలనాటి ఫోటోను పట్టుకుని మళ్లీ ఫోటో తీయించుకున్నారు. మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవాలయంలో అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పండుగ శుభ సందర్భంలో మహాకాళేశ్వరుని దర్శనం, ప్రత్యేక పూజల కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శివనామ స్మరణతో భక్తులు పులకించిపోయారు. నరక చతుర్దశికి సంకేతంగా మహాకాల్ ఆలయంలో ప్రత్యేక హారతి నిర్వహించారు. అనంతరం మహాకాళేశ్వరునికి ప్రధాన పురోహితులు 56 ప్రత్యేక ప్రసాదాలు సమర్పించారు. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా రేపు మంగళవారం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారి ఆలయ ద్వారాన్ని బంధనం చేయనున్నారు. ఆలయంలో అన్ని రకాల ఆజిత సేవలు రద్దు చేయనున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ, స్వామివారికి అభిషేకం, మంగళహారతి, నివేదన నిర్వహిస్తామని ఆలయ ఈవో ఆలూరి బాలాజీ, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు. ఏపీలో రౌడీల రాక్షసరాజ్యం నడుస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నరకాసురుడి పాలన మించిపోయిన జగన్ రెడ్డి పాలన అని అన్నారు. ఏపీలో ల్యాండ్ శాండ్ మైన్ మాఫియాలు చెలరేగిపోతున్నాయని మండిపడ్డారు. ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణకరమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి కలిగినప్పుడే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి అని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడబిడ్డ పాలవై శ్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంట్రాక్టుల కోసం జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపడం కోసం తిరుగుతున్న రాజగోపాల్రెడ్డిని బొందబెట్టండి అని, పాలవై శ్రవంతి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుందని, మునుగోడు మహిళా సోదరమణులు మీరు ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్కి దండం పెట్టి ఓటేయండి అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధర 540 ఉంటే ఇప్పుడు 1100 చేశారని, బీజేపీ టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉంది అని తెలిపారు. బీజేపీ టీఆర్ఎస్ నోట్ల కట్టలతో ఓట్లను దండుకోవడం వస్తున్నారని, వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి గారిని గెలిపించండి అని సీతక్క గారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రవిలిరెడ్డితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చల్లాను కలిసిన పాలకవర్గం. ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం సోమవారం ఉదయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పాలకవర్గానికి మరో 6 నెలలు పొడిగించినందుకు గాను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మార్కెట్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని పాలకవర్గం తెలిపారు. ఎమ్మెల్యే గారిని కలిసిన వారిలో చైర్మన్ బొల్లెబైన రాధారవి యాదవ్, వైస్ చైర్మన్ గజ్జి విష్ణు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఖండించారు తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు గొట్టేటి హనుమంతరావు. కేసినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టే విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉంటూ రాజకీయాల్లో మాట్లాడడం ఇంతవరకు సరైందని, రామకృష్ణారెడ్డికి రాజకీయాలపై అంత మక్కువ అంత ఆశ ఉంటే ప్రజలు చెల్లించే పనులతో జీతాలు తీసుకుంటూ వెలగబెడుతున్న ప్రభుత్వ సలహాదారుడి పదవికి రాజీనామా చేసి అప్పుడు రాజకీయాలు మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. అసలు ఏనాడైనా అసలు నువ్వెవరువయ్యా? అసలు నీ చరిత్ర ఏంటి? అసలు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత నువ్వు వెలుగులోకి వచ్చినాడు, అంతకుముందు అసలు నువ్వెవడివి? నీకు ఏ ఆరోపుందని చెప్పి ప్రభుత్వ సలహాదారుడు ఇచ్చారు? ఆర్థిక రంగంలో ఏమన్నా ఇప్పుడు వాళ్ళేమన్నా, లేదా పరిపాలన విభాగంలో ఇప్పుడు వాళ్ళేమన్నా, లేదా స్వాంకిత రంగాల్లో ఇప్పుడు ఇప్పుడువా, లేదా సంక్షేమ దాంట్లో ఇప్పుడువా, లేదా ఉద్యోగ ఉన్నత విద్యా దాంట్లో ఇప్పుడువా, దేంట్లో ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు ఇచ్చారు? వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముఖ్యమంత్రి లక్ష ఉద్యోగాలు ఇస్తారన్న పేరుతో 275 మంది సలహాదారుల్ని ప్రజల సొమ్ముతో ఇవాళ మీరు క్యాబినెట్ ర్యాంక్ ముందు ఒక్కొక్కరు 4 లక్షల నుంచి 5 లక్షలు జీత భత్యాలు తీసుకుంటుంది. ఎవరు సొమ్ము అనుకుంటారు? అది నీ బాబుగాడి సొమ్ము, అది ప్రజల సొమ్ము. ప్రభుత్వం చేస్తున్న తప్పులనే ఇది తప్పని చెప్పడానికే మీరు సలహాదారులు. అంతేగాని మీ అవినీతి మంత్రులు తప్పు చేస్తే సలహాలు ఇవ్వడం కాదు. ఇవాళ వైజాగ్ లో భూ కుంభకరణం చేస్తుంటే దానికి సలహాలు ఇస్తున్నారు, అవినీతి అక్రమాలకు సలహాలు ఇస్తున్నావు, వాటికి నువ్వు సలహాదారుడివి. మీ ముఖ్యమంత్రి పాలనలో అవినీతి జరుగుతున్నాడు సలహాదారుడివి, కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు సలహాదారుడు, ఈ రాష్ట్ర ప్రజలకు కాదు సలహాదారుడివి. నీకు సిగ్గు ఎక్కువ ఉంటే నువ్వు ప్రభుత్వ సలహాదారు పదవి రాజీనామా చేయి. నువ్వు ప్రజల సొమ్ము అనుభవిస్తూ ప్రజల సొమ్ముతో ప్రభుత్వ యొక్క ర్యాంకు పొందుతూ ప్రజలకు ఆశ్రయిక సలహాలు మంచి సలహాలు ఇవ్వాల్సి పోయి తప్పుడు సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రం మొత్తం కూడా కలుషితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయిక ఈ రాష్ట్రం కలుషితం అయిపోయింది. ఈ రాష్ట్రం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అంటావు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 3.5 పరిపాలన కాలంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ శ్రీ వివి చౌదరి కుర్మాపురంలో ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు మరియు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సాధికారత సమితి ఎంబీసీ కన్వీనర్ పెండ్ర రమేష్, రాష్ట్ర ఐటీడీపీ ముత్యాల శబరీష్ కుమార్, ఎంబీసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్లపల్లి తుక్కయ్య, అమలాపురం పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు కొవ్వూరు ఆదిరెడ్డి, కొత్తపేట నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు కరుటూరి రవి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పంచరాత్రి మహోత్సవాలలో భాగంగా వైసీపీ సీనియర్ నాయకులు విశాఖ డైరీ వైస్ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, యలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ గఫూర్ ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు దీపావళి నుంచి నాగుల చవితి వరకు భారీ ఎత్తున విద్యుత్ దీపాల అలంకరణలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
संबंधी మున్సిపాలిటీ నేర్చుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవం పంచరాత్రి సంవత్సరాలు 24 నుంచి 29 వరకు ఈ మంచి నాగచౌతి వరకు వైభవంగా జరగబడును. లక్షలాది జనాభా కూడా ఈ లైటింగ్ చంద్రాంబ స్వామి గుడి దగ్గర దీపావళి నుంచి నాగార్జునుడి వరకు భారీగా అతి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఉత్సవ కమిటీ చైర్మన్గా మన ఆడ రామ కుమార్ గారు, ఆయన ఆడ కృష్ణరావు గారు ఆధ్వర్యంలోని పండుగ ఘనంగా జరుగును. అది నాగజోదరులకి భారీ స్టేజ్ ప్రోగ్రాంలో సహా మొత్తం భారీ అతి ఉత్సవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి భారీ మెజార్టీ జనాలు వస్తారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ తరఫునే కనుక ఈ పోలీసు వారు వాళ్ళందరూ కూడా సహకారంతో ఈ ఉత్సవం కలిసి అంత బాగా చేస్తుంది. ఉత్సవం ఈ రోజు నుంచి నాగల సాహిత్యం వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అనేక భక్తులు దేవస్థానానికి వస్తూ ఉంటారు. మరియు కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఎలా అలంకారణ చేపిస్తూ ఫ్యామిలీతో వచ్చి ఈ యొక్క చిత్తాలను వస్తూ ఉంటారు. సంతానం వివాహం అయ్యేటట్టుగా ఈ స్వామివారు అందరి కోరికలు కూడా తీర్చేటువంటి స్వామి శ్రీ శ్రీ వల్లీదేవతం సుబ్రహ్మణ్య స్వామి. జై జై గురుదత్త. యలమంచిలి గ్రామంలోని ప్రతి సంవత్సరం కూడా శ్రీ శ్రీ వల్లీదేవతం సుబ్రహ్మణ్య స్వామి మహోత్సవాలు మహా రంగరంగ వైభవంగా కీర్తి అలంకారంతో జరుగుతుంటాయి. ఈ ఆలయం తీసుకుని ఏంటంటే ప్రతి భక్తులు కూడా కోరిన కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు తప్పకుండా తీర్చే స్వామి సుబ్రహ్మణ్య స్వామి. ఈయన్నే భౌముడు కూడా అంటారు. అంటే రాహుగ్రహం కేతుగ్రహం కుజుడు వీటికి సంబంధించిన వాటికి పూజా కార్యక్రమంలోని ఈ స్వామివారు మనకు చాలా సహకరిస్తారు. అదేవిధంగా సంతానం లేని వారికి, అదేవిధంగా వివాహం కాని వారికి, ఏదైనా సరే పునర్వివాహం తదనంతరం కూడా ఏదైనా కోరిక కోరుకుని ఈ స్వామివారు కనుక అర్చన చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా కోరిక నెరవేర్చేటువంటి ఈ వల్లీదేవతం సుబ్రహ్మణ్య స్వామి. ఇటువంటి మహత్కరమైన కార్యక్రమం యలమంచిలి గ్రామంలోని ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరయ్యా అంటే గణపతి, అలాగే గౌరీ పరమేశ్వరులు, తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవతం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. కోరిన కోరికలు తీర్చిన స్వామి శ్రీ వల్లీదేవతం సుబ్రహ్మణ్య స్వామి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా షష్ఠి కార్యక్రమం జరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. అది ఈ సంవత్సరం నవంబర్ 29 వస్తుంది. నేను కూడా జంటలను కూర్చోబెట్టి ఇక్కడ కార్యక్రమం కళ్యాణం చేస్తాను. ఉదయంతో కూడా అభిషేకాలు. విజయనగరం ఈ ఏడాది దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల్లో ఆనందం కలగాలని రాష్ట్ర బ్రాహ్మణ ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు ఇనుగంటి రాకేష్ శర్మ తెలిపారు. దీపావళి పర్వదిన సందర్భంగా ఐక్య వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణులలో గల పలువురు పాత్రికేయులు మిఠాయిలను అందజేశారు. వారికి ఆశీస్సులు అందజేశారు. వారి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారకావాసు, ఎం విజయభాస్కర్, ఐక్య వేదిక కార్యదర్శి హెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణుల్లో పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరినీ కూడా వారి యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకి కూడా పూర్తిగా కలగాలని మా బ్రాహ్మణ ఐక్యవేది తరఫున ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి పాత్రికేయ విలేకరులందరికీ కూడా బ్రాహ్మణ పాత్రికేయ విలేకరులందరినీ కూడా వారికి మా కలిగిన దాంట్లో చిరుకానుకలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ప్రతి ఒక్కరు కూడా పాడి పంటలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని సంపూర్ణంగా బ్రాహ్మణ ఐక్యవేదిక తరఫున కోరుకుంటున్నాం. ఆరోగ్యంతో సహా. నా పేరు రాకేష్ శర్మ, రాష్ట్ర బ్రాహ్మణ ఉపాధ్యక్షుడు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం అచ్చంపేట గ్రామంలో శుభకార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి నరహరికి బత్యాల చెంగల్రాయుడు డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాలుస్తూ గజమాలలతో శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల మాట్లాడుతూ రాష్ట్రంలో వివేక హత్య కేసు స్వయానా తన సొంత బాబాయ్ చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోషులను పట్టుకోవడంలో విఫలం చెందారని, అంతేకాకుండా స్వయానా ముఖ్యమంత్రి చెల్లెలు వివేకా కుమార్తె సునీత దీని గురించి వ్యాఖ్యానించడం జరిగిందని తెలిపారు.
గారు జరిగినటువంటి సంఘటన మీద గురించి కొన్ని విషయాలు ఇప్పుడు గట్టిగా చెప్పాలి సార్ మాట పెట్టే ప్రయత్నం చేస్తాం ముందు మన పార్లమెంట్ అభ్యర్థి వెంట నరహరి గారు మాట్లాడారు మన పార్టీ పెద్దలు నాయకులు రాజంపేట నియోజకవర్గ ప్రజలు అందరికీ నా కృతజ్ఞతలు అలాగే ఈరోజు రాజంపేట అసెంబ్లీలో మండపంపల్లి ఒక గ్రామానికి వచ్చారు ఎక్కడ చూసినా జనాలు అశేష ఆధారాలు ఎందుకంటే దీనికి కారణం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేపట్టే అరాచకమైన పరిపాలన ఎందుకంటే వాళ్ళు బస్సు యాత్ర ఆ యాత్ర ఈ యాత్ర ఇన్ని చేసి అన్ని అట్టట్లో అప్పుడు ఫైనల్గా ఏ యాత్ర లేకుండా ఫైనల్గా కాశీలో పోయి గంగలో కలిసే యాత్ర వాళ్ళకి ఆతనమైంది ఈరోజు రాజంపేటలో ప్రతి కార్యక్రమంలో నేను అటెండ్ అవుతున్నాను ఈ రాజంపేటలో ప్రజలు మరియు నాయకులు అందరూ మనతో పాటు కలిసి కట్టి ఆశీర్వదిస్తున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం మల్లికార్జున రెడ్డి గారు మూడు రాజధానుల గురించి చాలా మంచిదని చెప్పేసి 116లో లేకపోతే 116లో టెంకాయలు కొట్టారు రాజంపేట నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ 1995 నుంచి పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్గా ఉంటూ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కలిగి ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో మెడికల్ నందలూరు మండలంలో రాజంపేట మండలంలో నిర్మాణమైనటువంటి ప్రాజెక్టు తెగిపోయేదానికి 100కి 100 రూపాయలు ఇసుకే కారణం ఇసుకని ఎత్తుకునేదానికి ఆ టిప్పర్లను ఆ మిషన్లను వరదల్లో కూడా ఎత్తుతూ ఉంటే నీళ్లు నిలబెట్టేశారు నీళ్లు నిలబెట్టినందు కాక ఇంతలోపల సుండుపల్లి మండలం పించా డ్యాము తెగిపోయి అన్నమయ్య డ్యాములోకి వచ్చి ఒక గేటును ఎత్తనివ్వలేదు దానికి గ్రీసుకు బోల్టాలు గెత్తలేక గ్రీసుకొని ఎత్తలేక వచ్చి తెగిపోయింది రేపు నెల 19వ తారీఖు నాటికి 1 సంవత్సరం పూర్తవుతాడు మొన్ననే పార్టీ పెద్దలతో అంతా మాట్లాడినాం జిల్లా కలెక్టర్ గారిని బుధవారం నాడు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఇంతవరకు ఒక ఇల్లు కట్టల అక్కడ ఇల్లు కడితే 5 లక్షలు అన్నారు జీవో ఇచ్చారు కానీ జీవో హౌసింగ్ డిపార్ట్మెంట్కి రాల హౌసింగ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి వచ్చి మయ ఫినాన్స్ డిలీట్ చేయలే అందువల్ల ఒక ఇల్లు కాల టెంపరీగా షెడ్ వేసుకున్నటువంటి వాళ్ళు మొన్న గాలికి కొట్టకపోయినాయి గుడిసెల్లో ఉన్నారు ఇంకా తాతలు ఇచ్చినటువంటి టార్బాల్ పట్టణంలో ఇంకా సంసారాలు చేస్తున్నారు ఒక ఇల్లు లేదు వాళ్ళ పొలాల్లో ఇసుక పేరకపోయింది ఇసుక ఎత్తమంటే ఇసుక ఎత్తటం లేదు ఇసుకను పొలాల్లోంచి మోదీతో మేజర్ అమిత్ భావోద్వేగ భేటీ 22 ఏళ్ల నాటి మధురక్షణాలు మళ్లీ కళ్ల ముందు ప్రత్యక్షం మహాకాళేశ్వరంలో దీపావళి వేడుకలు రేపు కొమరవెల్లి మల్లన్న ఆలయం మూసివేత ఏపీలో రౌడీలు రాక్షస రాజ్యం నడుస్తుంది తులసిరెడ్డి వ్యాఖ్య మాజీ ఎమ్మెల్సీగా గౌరవనీయులు శ్రీ వివి చౌదరి పుట్టినరోజు ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలి సీతక్క ఎమ్మెల్యే చెల్లాను కలిసిన పాలకవర్గం న్యూస్ ఇంతతో సమాప్తం చూస్తూ రండి మై టీవీ తెలుగు ఛానల్.